హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారా, ఇంట్లో కలబంద పెంచుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఈ కలబందతో ఈ శీతాకాలంలో అంటే చలికాలంలో మనకు హెయిర్స్ ప్రాబ్లం నుండి ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనకు ముఖ్యంగా ఈ చలికాలంలో హెయిర్స్ అనేవి బాగా ఊడిపోతుంటాయి, డ్రై అయిపోతుంటాయి, అలాగే హెయిర్స్ చివరన స్ప్లిట్ అవుతుంటాయి, పగిలిపోతుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కలబంద మొక్క నుండి ఒక కలబంద తీసుకొని పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను, చూడండి. ఈ వీడియోలో ఏ క్లిప్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి, ఎంటీ బౌల్. ఇప్పుడు పారాషూట్ ఆయిల్ తీసుకొని మన క్వాంటిటీని బట్టి ఎంత వీలైతే అంత అందులో ఆయిల్ వేసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు ఏ ఆయిల్ వాడాలి, ఇది వాడాలా ఇది వాడాలని. ఏది వాడద్దండి, ఓన్లీ పారాషూట్ మాత్రమే తీసుకోండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి ఆయిల్ తీసుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇది మెయిన్గా మనం బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటారు కదా, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్స్ ఊడిపోతున్నాయని చాలామంది అంటుంటారు. అలాంటి వారి కోసం కూడా ఈ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా అంటే చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, దీని రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా యూస్ చేసుకోవాలని కూడా నేను చెప్తాను. కలబంద ముక్కలన్నీ ఆయిల్లో వేసేసాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలాగే ఒక వీడియోలో కూడా హెయిర్ ఫాల్కి కలబందతో ఆయిల్ రెడీ చేశాను. అది ఇది సేమ్ కదా అని మీరు అనొచ్చు, లేదండి అది వేరే ఇది వేరు. ఇది స్పెషల్గా ఏంటంటే ఈ చలికాలంలో హెయిర్ ఫాల్ అనేది తగ్గించడం కోసం, అలాగే హెయిర్స్ అనేవి పగలకుండా ఉండడం కోసం తయారు చేస్తున్నాను. ఇది నేను కూడా యూస్ చేస్తున్నాను. ప్రాసెస్ అనేది సేమ్ ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇది అప్లై చేయడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలా మనం 2 నిమిషాలకు ఒకసారి కలబంద ముక్కల్ని కదుపుతూ మరిగించుకోవాలి. ఇవి ఎలాగంటే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మన ఆయిల్ అనేది మరిగించుకోవాలి. కాస్త టైం పడుతుందండి, 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. చూడండి మనకు కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్టే, ఇది చాలా వరకు మరిగిపోయింది, ఇందులో కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ అనేది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే దీన్ని వడగట్టుకోవాలి. ఫస్ట్ మీరు ట్రయల్ కోసం కొద్దిగా రెడీ చేసుకొని అది వాడిన తర్వాత మీకు రిజల్ట్ బాగుంది అనుకుంటే తర్వాత ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి చల్లారిపోయింది, దీన్ని వడగట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని, అలాగే మనం టీ వడపోసుకుంటాం కదా అలాంటి జాలి తీసుకొని ఈ ఆయిల్ అంతా వడకట్టుకుందామండి. ఇందులో కలర్ చేంజ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అంటే మన కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత మరగపెట్టిన తర్వాత ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ రెడీ అయిపోయింది, ఇది అలోవెరా ఆయిల్ అండి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి, అలాగే ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలండి. మన తలకి ఎంతైతే ఆయిల్ పడుతుందో దాన్ని బట్టి మనం ఈ బౌల్లోకి ఆయిల్ తీసుకోవాలి. చూడండి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకోవాలి, అంటే మనం చేతు పెట్టుకొని అప్లై చేసుకునే విధంగా గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా ఉంది కాబట్టి తొందరగా వేడైపోతుంది. చూడండి మనకు ఆయిల్ అనేది వితిన్ సెకండ్స్లో వేడైపోతుంది. ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నిమ్మకాయ కట్ చేసి అందులో వేసుకోవాలి. చూడండి మనం ఫింగర్ పెడితే మరీ వేడిగా ఉండకుండా గోరువెచ్చగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని అందులో రసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం అంతా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేయండి, ఆయిల్ నిమ్మరసం అనేది తొందరగానే కలిసిపోతుంది. చూస్తున్నారా మనకు జిడ్డు అనేది కూడా ఎక్కువగా ఉండదు. ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయింది,
ఈ ఆయిల్ని తలకి మాడుకు బాగా పట్టించాలి. కుదుళ్ళకు అంటే మాడుకు బాగా పట్టించిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. అవి కూడా గోరువెచ్చగా ఉండాలి, బాగా వేడిగా ఉండకూడదు. అందులో ఒక కాటన్ టవాల్ తీసుకొని ఆ వాటర్లో ముంచి ఆ టవాల్ అనేది తలకు చుట్టుకోవాలి. చూడండి, ఇలా ఒక కాటన్ టవాల్ తీసుకొని వాటర్లో డిప్ చేసి వాటర్ని సపరేట్ చేసి తలపాగాలాగా తలకు చుట్టుకోవాలి. అలా రెండు మూడు సార్లు తలకు చుట్టుకోవాలి. అలా చుట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది, హెయిర్ అనేది ఊడిపోదు, అలాగే స్ప్లిట్ అవ్వదు, డ్రై అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.